సో మీ ఫాదర్ లాయర్ మదర్ టీచర్ అవును సో ఆ ఫ్యామిలీ నుంచి లావణ్య అనే అమ్మాయి ఇండస్ట్రీకి ఎలా వచ్చింది యాక్చువల్లీ నా సిస్టర్ ఇన్ ఫ్యాక్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ సేల్స్ టాక్స్ మొత్తం అందరూ అందరున్నారు డాక్టర్ డిపార్ట్మెంట్ టీచర్ లాయర్ గ్రాండ్ ఫాదర్ నా నాన్నకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం నా అమ్మకి నిట్టింగ్ పెయింటింగ్ డాన్సింగ్ ఇవన్నీ చాలా ఇష్టం నా అక్క కూడా కథక్ చేసింది నా అన్న అది తను కూడా శామక్ దావా డాన్స్ క్లాసులు వెళ్ళారు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు ముంబైలో సో అకాడమిక్లీ అండ్ ఆర్టిస్టిక్లీ బోత్ వేస్ ఐ వాజ్ వెరీ లక్కీ లావణ్య చెప్పండి నెక్స్ట్ నేను నెక్స్ట్ క్యాండిడేట్ మిస్ లావణ్య ప్రస్తుతానికి ఏ లాంగ్వేజ్ లో యాక్ట్ చేస్తున్నావు తెలుగు తమిళ్ తమిళ్ అప్పుడు ఐ లైక్ స్క్రిప్ట్ అ లాట్ అప్పుడు చేస్తాను అదర్వైజ్ తెలుగు నాకు కంఫర్ట్ నాను రౌడీదానా అది తమిళ్ వచ్చింది కానీ నయన్తారా మ్యామ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ కానీ ఆ ముందే నాకు వచ్చింది మూవీ సో అప్పుడు ఫుల్ కాస్ట్ క్రూ అందరూ వేరే ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ తర్వాత కొంచెం టైం యూనో అయింది ఆ మూవీకి యూనో ఫర్ ద ఫుల్ థింగ్ అండ్ అప్పుడు అన్నీ చేంజ్ అయింది సో అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ డూ ఇట్ యా బట్ నాకు చాలా నచ్చింది ఆ స్టోరీ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హర్డ్ కానీ యూనో ఇట్స్ ఓకే వాట్ కెన్ వి డూ అంటే ఎంత గ్లామరస్ గా ఉండే నువ్వు ఈ షావుకబురు సల్లగాలో విడో క్యారెక్టర్ కదా అంటే కథ నచ్చి సినిమా చేసేవా లేకపోతే బ్యానర్ నచ్చి చేసేవా అంటే హీరో కోసం చేసేవా హీరో కోసం అయితే చేయదండి చెప్పింది క్లారిటీ ఇచ్చింది ఫస్ట్ టైం కలిసినప్పుడు ఫస్ట్ టైం సార్ నేను లావణ్య త్రిపాఠి హీరోయిన్ అన్న తర్వాత ఐ డోంట్ రివీల్ వాట్ యు టోల్డ్ నేను మా డైరెక్టర్ కౌశిక్ లావణ్య సో లావణ్య త్రిపాఠి ఫస్ట్ టైం కలుస్తున్నాయని రెస్టారెంట్ కి వెళ్ళాము వచ్చింది కూర్చున్నప్పుడు సరే చెప్పండి మొత్తం ఎగ్జాక్ట్ గా అప్పుడు మామూలుగా మాట్లాడుకుంటూ నేను అప్పటికన్నా అంటే నేను హీరో అన్నప్పుడు మీరు నేను హీరో అన్నప్పుడు మీరు అంటే ఓకే ఓకే అనుకున్నారా అంటే నేను కొంచెం అంటే స్టార్స్ తో చేశారు కదా ఓకే అనుకున్నారా లేదా అంటే అసలు నేను హీరోని ఆలోచించి అసలు హీరో సైడ్ మైండ్ వెళ్ళలేదు నాకు స్టోరీయే హీరో ఎవరైతే ఏంటి అని కనీసం ఏం లేదు మంచి హీరో అవి నీ పక్క అలా అనొచ్చు కదా లేదు హీరో ఎవరైతే ఏంటి స్టోరీ ఇంత బాగున్నప్పుడు నాకు ఎవరైనా ఒకటే అది నా ఫస్ట్ రియాక్షన్ కథ విన్న తర్వాత లైక్ నాకు ఈ మూవీ చేయాలి ఫర్ ష్యూర్ నేనేం ఐ డెంట్ సీ ఎనీథింగ్ ఎల్స్ నాకు నాకు నా క్యారెక్టర్ ఓన్లీ ఒకటే నాకు కనిపించింది అండ్ ఐ వాజ్ లైక్ దట్స్ వాట్ ఐ వాంట్ టు అండ్ ఆల్రెడీ చేశాను వేరే వేరే స్టోరీస్ చేశాను గ్లామర్ కూడా చేశాను కానీ అది సాటిస్ఫాక్షన్ లేదు ఈ సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది టు డూ అ గుడ్ క్యారెక్టర్ సో కథ విన్న తర్వాత లైక్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఇట్ వాస్ లైక్ దాట్ ఇట్ వాజ్ నాట్ ఆబ్వియస్లీ బ్యానర్ మంచి బ్యానర్ సో ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉంది కానీ ముందు కూడా యూనో వెన్ దే టెల్ మీ ఐ హ్యాడ్ మై ఒపీనియన్ ఇట్ వాజ్ నాట్ ఎవ్రీ టైమ్ దే గివ్ మీ అ స్క్రిప్ట్ ఆల్ సే ఎస్ కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది గిటార్స్ లో కానీ కథ విన్న తర్వాత నేను ఓకే ఇమీడియట్ గా చెప్పాను అదే చెప్పాను ఓకే ఐ డోంట్ కేర్ ద హీరో ఇస్ హీరో ఎనీవన్ డిఓపి ఐ డోంట్ కేర్ హూస్ డూయింగ్ వాట్ I want to